ఎక్కడైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు, చూసినా చూడకపోయినా. ఎందుకు? అవి ఎక్కడైనా ఎప్పుడైనా కాదు, ఎప్పుడు ఇక్కడే ఉంటాయి కనుక వాటిని ఇక్కడే ఆవిష్కరించుకోవాలి. ఎందుకంటే సమస్త శక్తిపీఠ యాత్ర ఇక్కడ కూర్చొని చేసేస్తున్నాం పైసా ఖర్చు లేకుండా. ఇదంతా కూడా సత్యమే. శక్తిపీఠ యాత్ర భావనామాత్ర యాత్ర చాలా గొప్పదండి. అక్కడికి వెళ్ళి కూడా భావించలేకపోతే ఇక్కడ ఉండి భావించడం దానికంటే గొప్పది కదా. అందుకు మనకు ఉజ్జయిన్యా మహాకాళి అని చెప్పేటప్పుడు అక్కడ ఒక చక్కటి పర్వతం మీద మరొక విశిష్టమైన క్షేత్రం ఉంది, మంగళనాథుడు అని, మంగళనాథ ఆలయం. దాని గురించి వెళ్ళగానే అక్కడ వాళ్ళు చెప్పారు ఏంటంటే, మంగళు అంటే కుజగ్రహం, కుజగ్రహాధిదేవత. ఇక్కడ శివుణ్ణి ఆరాధన చేశాడు, ఈ లింగ ప్రతిష్ఠ చేసింది కుజుడు అని చెప్పారు. ఓహో అంత అన్నం పెట్టి కొందరు వెళ్తున్నారు. ఎందుకు? కుతూహలం కలిగి ఆ పర్వత శిఖరం మీద కాసేపు తిరగడం జరిగింది. అది కొండగుట్ట, దాని నుంచి ఊరు కూడా కనబడుతుందండి కొంచెం పైన. అది చూస్తుంటే ఆశ్చర్యం వేసింది ఏంటంటే, అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి కనబడింది. ఏమిటయ్యా ఇది అంటే, అది ఎవరో సైంటిస్టులు కట్టారండి అన్నాడు. ఏమిటది అంటే, ఇక్కడ నుంచి మార్స్ వ్యూ సరిగ్గా అందుతోందని చెప్పి మార్స్కి స్టడీ సెంటర్, స్టడీకి ఇక్కడ అంతరిక్ష పరిశోధనా సంస్థ వారు కట్టారండి అని చెప్పారు. ఇక్కడ అంటే అంగారక గ్రహాన్ని పరిశీలించడానికి ఆ పర్వత శిఖరం కేంద్రంగా ఉందిట అని వాళ్ళు చెప్తూ ఉంటే, రెండింటి కలుపుకోవద్దు వచ్చింది బాధ. అది నువ్వు ఇప్పుడు ఇక్కడ అంగారక గ్రహం యొక్క వ్యూ ఇక్కడ నుంచి బాగుంది అన్నావు, ఇక్కడ ఏనాడు మంగళనాథుడు అనే పేరుతో అంగారకుడు ప్రతిష్ఠ చేశాడని చెప్తున్నారు. అంటే ఇక్కడ అంగారక గ్రహానికి సంబంధించిన ఒకనొక శక్తి కేంద్రం ఏదో ఉంది. ఎందుకంటే గ్రహాల్లో భౌతిక శక్తుల్ని పరిశోధించడానికి ఇన్ని వేల యుగాలు జరిగినా ఇప్పుడిప్పుడు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ గ్రహాల్లో ఉండే దివ్యశక్తిని గ్రహించడానికి భారతీయ మహర్షులు ఎప్పుడో మనకు కొన్ని విశేషాలు అందించి ఉంచారు శాస్త్రాల్లో. అందుకు భౌతిక శాస్త్రం భౌతిక శక్తిని చెప్తుంది, ఉపాసనా శాస్త్రం దివ్యశక్తిని చెప్తుంది. మనం ఉపాసన పరంగా చెప్పిన పురాణ కథల్ని తీసుకుని భౌతిక శాస్త్రానికి సరిపోలేదని మాట్లాడద్దు. దాని సైన్స్ వేరు, దీని సైన్స్ వేరు. ఆ దివ్యశక్తిని పట్టుకోవాలి. అందుకు మంగళగ్రహం యొక్క దివ్యశక్తిని గ్రహించడానికి ఈ పర్వతం వద్ద ఉన్న శివక్షేత్రం చాలా విశిష్టమైనది. అందుకు అక్కడికి వెళ్ళి శివుణ్ణి ఆరాధన చేసినట్లయితే కుజగ్రహ దోషం పోతుందని చెప్తారు. మొత్తానికి మంగళనాథుడు అనబడే ఒక శివక్షేత్రం కూడా ఉజ్జయినిలో ఉంది. కనుక ఉజ్జయినిలో చారిత్రకంగాను ఉపాసనాపరంగాను పరిశీలిస్తే చాలా చాలా విశేషాలు ఉన్నాయి. అవంతి సామ్రాజ్యానికి అది పట్టుకొమ్మ. ఇక్కడి నుంచే మనం క్రమంగా ఓంకారనాథుడు మొదలైన జ్యోతిర్లింగ క్షేత్రాలకు కూడా సమీప ప్రాంతమే ఉజ్జయిని. ఉజ్జయిన్య మహాకాళి పీఠాయాం పురుహూతిక. ఇక్కడ పీఠాయాం పురుహూతిక అనే మాట వచ్చినది. ఇక్కడ పీఠ అనగానే మనకు తెలుస్తున్నది ఇది కూడా మన తెలుగు మాట్లాడే ప్రాంతంలో ఉన్నదే, పీఠాపురం అని చెప్పబడుతున్నటువంటిది. ఆ పీఠాపురంలో పరమేశ్వరుడు కుక్కుటేశ్వర స్వామి అనే పేరుతో ఉన్నాడు, నారాయణుడు కుంతీమాధవ స్వామి పేరుతో ఉన్నటువంటి క్షేత్రం. ఇక్కడ అమ్మవారు పురుహూతిక అని చెప్పబడుతున్నారు.